శ్రీరస్తు శుభమస్తు శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ మన ప్రాచీనానికి స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఇవాళ చెట్లకు పేనుబంక పురుగు అనేది ఉంటుంది కదండి నల్లగా కొన్ని చెట్లకు తెల్లగా పేనుబంక పురుగు అంటారు దాన్ని దాన్ని చెట్ల నుంచే మనం రిమూవ్ చేయడానికి నేను ఇంట్లోనే ఫర్టిలైజర్ తయారు చేశాను అది ఎలాగంటే కొంచెం అల్లం తర్వాత వెల్లుల్లి కొంచెం వెనిగరు తర్వాత నిమ్మరసం ఈ నాలుగింటిని తీసుకొని చక్కగా మనం మిక్సీకి వేసుకోవాలి ఈ రసాలను తీసుకొని మిక్సీకి వేసుకున్న తర్వాత అదొక రెండు స్పూన్లు అదొక రెండు స్పూన్లు అయ్యే వరకు తీసుకొని ఇలా ఒక వన్ లీటర్ వన్ అండ్ హాఫ్ లీటర్ బాటిల్ ఉంటుంది కదండి అందులో వేసి ఆ వాటర్లో వేసి మనం కనీసం ఒక త్రీ డేస్ అన్న ఫర్మెంటేషన్ చేయాలి అలా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూపెడుతున్నాను చూడండి ఇలా మనం చెట్టుకు పట్టియాలి ఇక్కడ చూపెడుతున్నా నేను ఇది బిన్నిస్ చెట్టు అండి ఈ బిన్నీస్ చెట్టుకు విపరీతమైన పెరుబంక అదే పేను బంక అంటారు పేను బంక పురుగు విపరీతంగా వచ్చిందండి చాలా ఘోరంగా అసలు ప్రతి ఒక్క ఆకుకు ఇట్లా విపరీతంగా పట్టేసి ఉంది ఆ దాన్ని ఎలా రిమూవ్ చేశాను చెట్టు ఎంత బాగైందో మీకు ఇప్పుడు వీడియోలో నేను చూపెడతాను చూడండి చెట్లు పెంచుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేయండి చక్కటి రిజల్ట్ వస్తుంది కాకపోతే దీన్ని ఇలా తయారు చేసుకున్న తర్వాత ఒక త్రీ డేస్ మనం దాన్ని అలాగే ఉంచాలి ఉంచిన తర్వాత చూడండి ఇక్కడ నేను చూపెడుతున్నాను ఎంత భయంకరంగా వచ్చిందో ఒకసారి చూడండి ప్రతి ఆకుకు కాండానికి చిన్న చిన్న చెట్లు ఇట్లా ఆకు మొత్తం ముదురుకపోయి అంటే ఇలాగ చెట్టును మొత్తం తినేస్తూ ఉంటుంది ఆ పురుగు ఈ ఈ యొక్క చెట్టుకే కాదు ఎక్కువగా ఇవి ఈ పేనుబంక పురుగు అనేది చిక్కుడు చెట్టుకు బిన్ని చెట్టుకు బొబ్బరి చెట్లకు ఇలా చెట్లు అన్నిటికీ దాదాపుగా వస్తూ ఉంటుంది ఏ చెట్లకు వచ్చినా మనం భయపడే అవసరం లేదండి మనం ఇంట్లో ఇలా చక్కగా పర్టిలైజర్ తయారు చేసుకొని మనం చెట్లకు ఇచ్చుకుంటే గనక చెట్లు నిగనిగలాడుకుంటూ మళ్ళీ యధావిధిగా చక్కగా మంచిగా వస్తాయండి నేను ఫస్ట్ వాటర్ వేసాను మామూలుగా వాటర్ వేసాను తర్వాత ఈ పర్టిలైజర్ పట్టించారు వాటర్ వేసి కొంచెం అంతా వాటిని క్లీన్ చేసేసిన తర్వాత నేను మా మళ్ళీ ఇందాక మనం తయారు చేసుకున్నాం కదా ఆ ఫర్టిలైజర్ అనేది నేను ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఒక టూ డేస్ అయిన తర్వాత కొంచెం మొత్తం చనిపోయింది మొత్తం పురుగు మొత్తం చనిపోయింది ఆ చనిపోయిన పురుగుకు మనం వాటర్తో మళ్ళీ కొంచెం క్లీన్ చేసుకోవాలి ఇలా వాటర్లో అయినా సరే నాకు చెట్టు చెట్టు చాలా చిన్నగా ఉంది కాబట్టి నేను ఇలా ఇస్తున్నాను మా చెట్టు పెద్దగా ఉంటే మాత్రం మామూలుగా స్ప్రే బాటిల్ దొరుకుతుంది కదండి ఆ స్ప్రే బాటిల్లో ఈ లిక్విడ్ తీసుకొని ప్రతి ఆకుకు మనం స్ప్రే చేస్తే చక్కగా మంచిగా పురుగు అనేది రాలిపోతుంది మళ్ళీ అసలు రాను కూడా రాదు నేను ఇలా రెండు సార్లు పట్టించాను చూడండి వన్ డేనేమో ఇలా ఇలా ఫార్మెంటేషన్ చేసుకున్న తర్వాత వన్ డేనేమో మామూలుగా ఇచ్చేసాను పేను మొత్తం చనిపోయింది చనిపోయిన తర్వాత మళ్ళీ వాటర్తో కొంచెం కడిగేశాను చెట్టును చెట్టు చిన్నగా ఉన్నది కాబట్టి నేను అలా చేయగలిగాను పెద్దగా చెట్లు ఉంటే మాత్రం మీరు స్ప్రే బాటిల్ తీసుకోక తప్పదు తర్వాత వాటర్తో క్లీన్ చేసి మళ్ళొకసారి ఈ లిక్విడ్ని పట్టించాను కనీసం ఒక చిన్న గ్లాస్ కన్నా ఎక్కువ అంటే ఒక మీడియం సైజ్ గ్లాస్ కన్నా ఎక్కువ మనం లిక్విడ్ తీసుకొని దానికి పట్టిస్తే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే చెట్టు చిన్నగా ఉంది కాబట్టి దీన్ని ఎక్కువ తక్కువ తీసుకున్న వచ్చే నష్టమేం లేదు కాకపోతే అవసరం లేదు అంతగా ఇది చెట్టు చిన్నగా ఉంది కాబట్టి ఇప్పుడే స్టార్టింగ్ దశలో ఉంది కాబట్టి మనం ఇలా మామూలుగా నేను బాటిల్ తీసుకొని ఈ బాటిల్తోని ప్రతి కాండానికి ఆకుకు వచ్చేటట్టుగా నేను ఆ స్మెల్కే అవి చనిపోతాయి ఆ స్మెల్కి చనిపోయిన తర్వాత మనం మంచిగా చక్కగా ఆ చెట్టును కడుక్కున్న తర్వాత చెట్టు అంతా మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంటే టూ టైమ్స్ పట్టించాలి అలా టూ టైమ్స్ పట్టించిన తర్వాత చక్కగా పర్గాండి చెట్టు చూపెట్టాను కదండి ఇందాక ఎంత బాగా వచ్చిందో తర్వాత గోంగూర చెట్టు అండి గోంగూర చెట్టుకు కూడా ఇలాగే జరిగింది కొంచెం స్టార్టింగ్ దశలో ఉండే కానీ ఎంత బాగా వచ్చేసిందో ఒకసారి చూడండి ఎంత బాగుందో నేను ఇవాళ గోంగూర పప్పు అన్నట్టు గోంగూర పప్పు కోసం నేను గోంగూర దింపేస్తున్నాను మీకు ఇదివరకు వీడియోలో చూపెట్టాను కదండి గోంగూర చెట్లు నాలుగే పెట్టాను ఆ నాలుగేటికే ఎంత గోంగూర వెళ్ళిందో ఒక్కసారి చూడండి అసలు మాకు మాకు మా ఫ్యామిలీకి సరిపోయే అంతా మా గార్డెన్లో మాత్రం వెళ్తాయండి ఆకుకూరలన్నీ ఎక్కువ ఆకుకూరలే తింటాం మీకు కూడా నేను ఎక్కువ శాతం ఆకుకూరలే చూపెట్టాను కదండీ ఒకరోజు గంగవాయిలు ఒకరోజు ఒక ఒకరోజు వచ్చేసి గోంగూర ఇలా ఒక్కొక్క డబ్బాలో ఒక్కొక్క దాంట్లో వేసి పెడతాను నేను అంటే ఒక ఫ్యామిలీకి సరిపడా వచ్చేస్తాయి ఇంకా ఈ నాలుగు చెట్ల నుంచి వెళ్ళి ఎంతగనం గోంగూర వచ్చిందో ఒకసారి చూడండి ఎటువంటి దీనికి మాత్రం ఎటువంటి పెనుబంక కానీ లేకపోతే వే పురుగు కానీ లేకుండా నిగనిగలాడుకుంటూ చక్కగా వచ్చిందండి అయితే ఈ సపోటా చెట్టులోనే పెట్టాను చూడండి అంతేకాకుండా ఇందులో ఇంకో చెట్టు కూడా పెట్టానండో ఆ చెట్టు ఏంటో ఒకసారి మీరు చూస్తే ఆశ్చర్యపోతారు నేను ఇందులో మామిడి చెట్టు కూడా టెంక పెట్టాను మామిడి టెంక పెడితే చక్కగా వచ్చింది మామిడి చెట్టు మామిడి చెట్టు మంచిగా వచ్చింది దాన్ని వేరే దాంట్లోకి మళ్ళీ తీసుకుంటాను ఇప్పుడైతే ఇందులో మూడు రకాల ఉన్నాయి ఒకే కంటైనర్లో మూడు రకాల చెట్లు ఉన్నాయి అయినా సరే ఏ చెట్టుకు తగ్గట్టుగా ఆ చెట్టుకు బలం అందు అందేలా చేస్తున్నాను చూడండి పెద్ద పెద్ద ఆకులు మాత్రమే తెంపుతున్నాను చిన్న చిన్న ఆకులు ఏం తెంపట్లేదు ఎందుకంటే మళ్ళీ ఒక వారం రోజులు కాగానే చక్కగా మళ్ళీ వస్తుంది గోంగూర ఈ చెట్టు బలమంతా ఆ చెట్టు గుంజుకుంటుందా అట్లా అటువంటి ఏ మనమారాలు అవసరం లేదు వాటి అన్నిటికి తగ్గట్టుగా మనం పోషకాలు ఇవ్వాలి ఇస్తే సరిపోతుంది నేను చెప్పాను కదండి ఎంత మనం వాటికి ఎక్కువ పోషకాలు ఇస్తే చెట్లు అంత బలంగా పెరుగుతాయి నేను ఇప్పుడు పెద్ద పెద్ద ఆకులు మాత్రమే తెంపుతున్నారు గోంగూరలో చిన్న చిన్న ఆకులు దానికే ఉంచేస్తున్నాను ఎందుకంటే ఇంకొక వన్ వీక్ అయితే మళ్ళీ మంచిగా వస్తుంది మంచిగా తెంపచ్చు ఈ పక్క కూడా నేను ఇంకో బాక్స్లో ఇక్కడ చూపెడుతున్నాను చూడండి ఇక్కడ మామిడి చెట్టు ఈ మామిడి మామిడి ఇంక పెడితే మామిడి చెట్టు వచ్చింది దీన్ని మళ్ళీ వేరే దా దాంట్లోకి నేను తీసుకుంటాను ఈ వేరే దాంట్లోకి తీసుకున్న తర్వాత అప్పుడు మంచిగా బలంగా పెరుగుతుంది ఇప్పుడైతే ఈ గోంగూర చెట్లు సపోటా చెట్లునే పెట్టా నేను సపోటా పండ్లు కూడా చిన్న చిన్నగా స్టార్ట్ అయినాయి అంతేకాకుండా చూడండి గిన్నెలో ఎంత వచ్చిందో మనకు ఒక ఫ్యామిలీకి సరిపడేంత వచ్చింది చూడండి గోంగూర ఎంత బాగా వచ్చింది గోంగూర పెద్ద పెద్ద ఆకులతో చక్కగా వచ్చింది సమ్మర్లో గోంగూర పప్పు వేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి గోంగూరలో కావలసిన ఐరన్ పోషకాలు చాలా ఉంటాయి కాబట్టి గోంగూర పచ్చడి కానీ గోంగూర పప్పు కానీ ఏదైనా వేసుకుంటే మనకు హెల్త్కి చాలా మంచిది పక్కపొంటి డబ్బాలో నేను మామిడి చెట్టు పెట్టాను ఆ మామిడి చెట్టు దగ్గరనే అనుకోకుండా మాకు గంగవాయిలు కూర కూడా వచ్చింది ఆ గంగవాయిలు కూర కూడా మాకు ఒకరోజు పప్పు వేసుకున్నాము అది కూడా గంగవాయి పప్పు ఒకరోజు వేసుకున్నాము చూడండి ఎంత బాగా వచ్చిందో ఇక్కడ చూడండి గంగవాయిల్ కూర చక్కగా వచ్చేసింది దీనికి కూడా చిన్నగా తెల్లగా స్టార్ట్ అయితే వెంటనే నేను ఇందాక చూపెట్టాను కదండి ఆ లిక్విడ్ ఇచ్చేసాను ఎప్పటికప్పుడు మనం ఈ చిన్న చిన్న చెట్లు ఉంటాయి చూడండి మామూలుగా పనికిరాని చెట్లు ఎప్పుడెప్పుడు తీసేస్తూ ఉండాలి పెద్దగా ఏదాకా ఉంచకుండా ఎప్పుడప్పుడు తీసేస్తే మనకు చెట్లు బలంగా పెరుగుతాయి ఇవి చిన్న చిన్న చిట్కాలు అన్నట్టు ఈ చిన్న చిన్న చిట్కాలు మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మొత్తం తెంపేశాను నేను ఇది వచ్చేసి తెల్ల రాక అండి ఈ తెల్ల గల్జరాక్ గురించి మీకు ఇదివరకు ఒక వీడియో తీశాను కదండి ఇది నేను పెట్టలేదు పెట్టకుండా అనుకోకుండా వచ్చింది ఇంకా దాన్ని అలాగే ఉంచేశాను ఇది వచ్చేసి బత్తాయి చెట్లు అంటే ఆరెంజ్ చెట్టు ఆరెంజ్ చెట్లు ఇది వచ్చేసింది సరే అలాగే ఉండనివ్వ అలాగే చక్కగా పెరిగిపోయిందండి నేను అలాగే ఉంచేసరికి మంచిగా ఒకరోజు ఇది తెంపేశాము ఆల్రెడీ మొత్తం తెంపేశాను ఒకరోజు మనం కర్రీ చేసుకున్నాము చక్కగా మంచిగా బాగా వెళ్ళిందండి ఆకు ఇది కిడ్నీలకు చక్కగా పనిచేస్తుంది ఈ ఆకు అందరికీ తెలిసిందే మీరు మాత్రం ఇక్కడ నేను చూపెడుతున్నట్టుగా ఇలా లిక్విడ్ తయారు చేసుకోండి ఇంట్లోనే మనం ఏ షాప్కి వెళ్ళి ఏ కొని అవసరం లేదు ఈ లిక్విడ్ హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ చక్కగా రిజల్ట్ ఇస్తుందండి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను మా అమ్మగారు చెప్పారు ఈ పేను బంక పురుగు వస్తే ఏం చేయాలమ్మా అంటే చెప్పింది తన సలహా అలాగే నేను చేశాను చక్కగా మంచిగా చెట్లు నిగ నిగలాడుకుంటూ ఎటువంటి పురుగు లేకుండా చక్కగా వచ్చాయి ఇలా మీరు ట్రై చేస్తే మీకు రిజల్ట్ తెలుస్తుందండి ఎటువంటి చెట్లకైనా సరే పెద్ద చెట్లకైనా చిన్న చెట్లకైనా సరే ఇలా లిక్విడ్ తయారు చేసుకొని మనం యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది మీరు మాత్రం ఇలా ట్రై చేయండి మీకు చక్కగా రిజల్ట్ తెలుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చాలామందికి చెట్లు పెంచుకోవాలని కోరిక ఉంటుంది కదా వాళ్ళందరికీ షేర్ చేయండి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి నా వీడియోను ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి స్వస్తి మీ శైలజ శ్రీనివాస్